మాధవపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ కుమారి ఆంటీ ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే, చాలా ఫేమస్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్తో ఒక్కసారిగా ఆమె మరింత ఫేమస్ అయింది. నిన్న సరిగ్గా 12:30 గంటల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వచ్చారు, కేసు ఫైల్ చేశారు, ఆమె సామాన్లన్నీ కూడా ఎత్తుకెళ్లారు. కానీ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి స్వయం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఇక మనం చూడొచ్చు, ప్రస్తుతం మనతో పాటు కుమారి స్ట్రీట్ ఆంటీ ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు. ఆ ముఖంలో కూడా సంతోషం కనిపిస్తుంది. అమ్మ ఎట్లా కనిపిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు. నిన్ననేమో మీరంతా బాధలో ఉన్నారు, ఏడుస్తూ మాట్లాడారు. ప్రస్తుతం అయితే మీరు చిరునవ్వు ఉంది, ఏమంటారు మరి? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, అది మాటల్లో చెప్పలేను. అంత సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నాకు ఇక ఆయన రాములు వారితో సమానం, ఆయన నాకు రాముడే. ఇంకా మా దేవుడు మా ఇంటికి. ఎప్పుడన్నా అంటే ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాలు మీరు బిజినెస్ చేస్తున్నారు, కానీ నిన్న అనూహ్యంగా పోలీసు వాళ్ళు రావడం, హడావిడిన కేసు ఫైల్ చేయడం, సామాన్లన్నీ ఎత్తుకెళ్లడం, సో మీరు మళ్ళీ నేను తిరిగి బిజినెస్ స్టార్ట్ చేస్తానని మీరు అనుకున్నారా అసలు? అంటే అట్లా కొంచెం నిన్న అంటే మీ వల్ల అందరూ కంప్లైంట్ ఇచ్చారు, మీ వల్ల ఇట్లా ఏదైతుంది అన్నీ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కంప్లైంట్ ఏంటంటే ఏం చేశానని కంప్లైంట్ ఇస్తారు సార్, ఫుడ్ అమ్ముకోవడం తప్పేం కాదు కదా, ఇప్పుడు నేనైతే పబ్లిక్ని పిలవలేదు కదా అని చెప్పి చెప్పాను. చెప్తే అట్లా నువ్వు డబ్బులు ఇచ్చి తీయించుకుంటున్నావంట అని కూడా నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని అని చెప్పి అన్నారు. నేను ఎవరితోనూ తీయించుకోలేదు సార్, అది కావాలంటే మీరు అడగండి, నేను తీసేవాళ్ళకు కూడా తినానా తీయొద్దు నానా, ఇది స్ట్రీట్ ఫుడ్ నానా ప్లీజ్ నానా అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అట్లా చేసిన నువ్వు అట్లా దానికి ఇక నేనేం చేయలేను కదా. అది ఇక అంటే ఆ పబ్లిక్ ఉంటేనే కదా, ఆ పబ్లిక్ లేకపోతే అక్కడ అంతమంది ఎలా బతుకుతాం, ఆ పబ్లిక్ లేకపోతే కదా. సో నిన్న మీరు ఇంటికి వచ్చేసారు, వచ్చేసిన తర్వాత చాలా బాధతో వచ్చారు, మీరు కూడా అక్కడ అధికారులతో మాట్లాడడం కావచ్చు. అసలు మీరు కళ్ళ ఊహించారా స్వయం ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తాడు, నేను మళ్ళీ తిరిగి నా వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తానని? మనం అనుకోలే కానీ నిన్నున్న ఏంటి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే నిన్నైతే అందరం ఏడుస్తూనే ఉన్నాం, నిన్నంతా బాధపడుతూనే ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఇక మా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఏంటి ఏం జరిగింది, వాళ్ళకు ఇప్పుడే కదా కొంచెం మంచిగా బతుకుతున్నారు, ఇది కానీ ఎప్పటికి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అందరూ కూడా ఇదే, నువ్వు నమ్మిన దుర్గమ్మ నిన్ను ఎప్పుడు ఇది చేయదు, నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు, నీకు మంచిగా జరిగింది అని మా వాళ్ళు కూడా అందరూ అదే చెప్పారు. నిన్న పబ్లిక్ కూడా అంటే మీరు భయపడకండి, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో మనకి అన్యాయం అనేది ఉండదు, మీకు న్యాయమే జరుగుద్ది, మిమ్మల్ని అలా ఏమీ చేయరు, మేమున్నాం మీకు సపోర్టు అని నిన్న పబ్లిక్ చెప్పడం కూడా జరిగింది. ఇక అది వాళ్ళ నిజమైంది. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం స్పెషల్ డిషెస్ చేయబోతున్నారు? మరొక 3 రోజుల్లోనే మీ దగ్గరికి వస్తారు, భోజనం చేస్తానని స్వయంగా అతను ట్వీట్ చేశారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా. సార్కి ఏమి ఇష్టం అంటే అది చేసి పెడతాను తెలుసుకొని. ఇంకా అది మా రోడ్ సైడ్ వాళ్ళకందరికీ మాకు ఆయన అండగా నిలిచినందుకు వాళ్ళందరి తరపున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీలా కూడా చాలామంది స్ట్రీట్ వెండర్స్ అంటే ఫుడ్ స్ట్రీట్ పెట్టుకొని చాలామంది జీవనం సాగిస్తున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు ట్రాఫిక్ నుంచి అంటే అధికారుల నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి. సో అలాంటి వారికి మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తారు వాళ్ళ తరఫున? ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు, తప్పని తప్పని ఒప్పుకోవాలి కాబట్టి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే అవుతుంది, అది వాస్తవం, వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఎన్నిదన్నా కానీ. అలా ఉంటేనే మనము అంటే వాస్తవాన్ని నిజం నిజాన్ని అది ఎన్ని కామెంట్లు చేసినా ఒక మాట అన్నా మనము తీసుకోవాలి, ఎందుకంటే కాకపోతే అంత తీసుకున్నా కానీ అది ఫుడ్ ఆపుకుండా ఉంటే బాగుండేది. నిన్న చెప్పిన దానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించుకుని చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అంటే ఫుడ్ ఆపకుండా, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా, కాకపోతే వేస్ట్ అవ్వలేదు, ఇప్పుడైనా అందరికీ పనిచేశాను దానికి హ్యాపీయే. కాకపోతే ఇంతమందికి మనకు సపోర్ట్ ఉన్నందుకు వాళ్ళకు కూడా మనము సపోర్ట్ చేసి ఇట్లా అంటే నిలబడకుండా అట్లా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వనివ్వకుండా, జనం ఒక చోటన ఎక్కువ గుమ్ము కూడా నివ్వకుండా మనం కూడా ఏదో ఒకటి ఆలోచించుకుని రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళందరం కూడా కలిసి ఏదో ఒకటి అది అంటే సలహా దాన్ని ఇంకా పెద్ద అధికారులను కూడా పోలీసు వాళ్ళని కూడా ఎలా మాకు ఇట్లా దీనికంటే వాళ్ళు కూడా కొంచెం అంటే నాకంటూ ఇట్లా ఎక్కువ ఇది చేసేది లేదు, అంటే ఎక్కువ నాకు
అంటే అది ఎలా చెప్పాలి తెలియట్లేదు. పబ్లిక్ కూడా నాకు ఇట్లా ఏదైనా ఇదంటే చెప్తారు ఇది ఇలా అని, అట్లా ఏది మాట్లాడడం రాకపోయినా ఇంది అది మాట్లాడడం రాకపోయినా ఇట్లా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్తారు ఇక అని చెప్పి, అంటే డబ్బులు లెక్క వేయడం రాకపోయినా కానీ వాళ్ళే చెప్తారు ఇక. అట్లా ఇట్లాగే వీళ్ళు కూడా మాకు ఏదన్నా ప్రభుత్వం ఇప్పుడు మాకు అండగా ఉన్నారు కదా, అలాగే ట్రాఫిక్ ఇది అవ్వకుండా కూడా మనకి అంటే ఏదో ఒకటి మంచి చేసుకో అదే. సో ఎప్పుడు మరి కుమారి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీ బిజినెస్? మళ్ళీ ప్రజలకు మీరు ఎప్పుడు మరి ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఎల్లుండు, ఎల్లుండి నుంచి అంటే ఇంకా వెహికల్ రాలేదు కదా, ఇంకా మీరు పొద్దున్నే ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా కూరగాయలు కటింగ్ చేసుకుని, ఇంకా రాత్రి అంతా కూడా నిద్రలేదు కదా, ఇంకా కొంచెం రేపు ఒకరోజు చేసుకుని రేపు పండగ చేసుకొని. సో మొత్తానికి మాత్రం ఆంటీ కుమారి ఆంటీ ముఖం పైన చిరునవ్వు అవుతుంది, అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం కావచ్చు, అలాగే యథావిధి స్థానంలో తన వ్యాపారాన్ని మరొక 2 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికి కూడా మంచి రుచికరమైన భోజనాన్ని కూడా అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం కావచ్చు, అలాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానిపైన ఏదైతే తిరిగి మరొకసారి అదే స్థానంలో తన ఫుడ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ట్వీట్ పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కిరణ్, ఎన్టీవీ హైదరాబాద్.